హే డార్లింగ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చార్లతో. నువ్వు గేమర్ ఛానల్కి స్వాగతం. సో మీరు N250 రివ్యూ చూసారు, అలాగే F250 రివ్యూ కూడా చూసారు కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, సో చూసి ఈ వీడియోకి వచ్చేయండి, ఓకేనా. సో ఈరోజు మనం F250 అలాగే N250 కంపారిజన్ రివ్యూ చేద్దాం. లైక్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్, మనం ఒకవేళ N250 తీసుకోవాలా లేదా F250 తీసుకోవాలా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో నేను మీకు ఈరోజు అది క్లియర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం F250 గురించి మాట్లాడదాం. సో F250 వచ్చేసి సెమీ ఫెయిరింగ్ డిజైన్తో దీన్ని డిజైన్ చేశారు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా మనకు ఇక్కడ వచ్చేసి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయన్నమాట. సో N250 వచ్చేసి నేకెడ్ స్టైల్ డిజైన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు నేకెడ్ స్టైల్ డిజైన్ ఇష్టపడేలాగుంటే N250కి వెళ్ళచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి ట్యూబులర్ ఫ్రేమ్ హ్యాండిల్ అనమాట. సో ఈ సెమీ ఫెయిరింగ్ అండ్ అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్స్ ఉండడం వల్ల, హ్యాండిల్ బార్స్ ఉండడం వల్ల, సో దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే సిటీలోనే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా టూరింగ్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే, లైక్ మీరు సిటీలోనూ యూస్ చేస్తారు అండ్ టూరింగ్కి కూడా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ F250. సో దానికి దీనికి ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే F250కి వచ్చేసి మనకు విండ్షీల్డ్ ప్రొటెక్షన్ ఉందన్నమాట. సో బేసిక్గా ఈ విండ్షీల్డ్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మీరు ఎక్కువ టైర్డ్ అవ్వరు హైవేస్లో. సో అదొక డిఫరెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సిటీలో మాత్రమే యూస్ చేసుకోవాలి, నాకు బైక్ సిటీకి మాత్రమే కావాలి అండ్ మీకు నేకెడ్ స్టైల్ డిజైన్ ఇష్టము అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు N250కి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మనకు మీరు హెడ్ లైట్ చూస్తే ఈ ఫ్రంట్ ఫేషియా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో యూజువల్ బజాజ్ పల్సర్గా ఉండే ఫ్రంట్ ఫేషియా కాకుండా దీనికి డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. లైక్ మనకు యమహా MT15లో ఇంకా వేరే బైక్స్లో ఉండే ఆ డిజైన్ ఫ్రంట్ ఫేషియాతో ఉంది. సో అదొక మేజర్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ప్రైస్ డిఫరెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో N250 వచ్చేసి మనకు 1,37,000 ప్రైసింగ్తో మనకు ఈ బైక్ స్టార్ట్ అవుతుంది. అండ్ F250 వచ్చేసి మనకు 1,40,000 స్టార్టింగ్ ప్రైస్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓన్లీ సిటీకే కావాలి అండ్ మీకు నేకెడ్ డిజైన్ ఇష్టము అంటే మీరు N250కి వెళ్ళచ్చు. లేదు నాకు ఫెయిరింగ్ డిజైన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ నేను సిటీతో పాటు టూరింగ్ పర్పస్కి కూడా యూస్ చేస్తాను అని అంటే మాత్రం మీరు F250కి వెళ్ళచ్చు. సో అది N250 అండ్ F250 కంపారిజన్ రివ్యూ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కమెంట్ చేసి చెప్పండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.